హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చి సొరకాయ దప్పనం. తెలంగాణ స్టైల్లో సొరకాయ దప్పనం ఏ విధంగా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. లేత సొరకాయలతో ఈ విధంగా దప్పనం చేసి ముద్దపప్పు కాంబినేషన్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు వేసుకొని రెండింటిని వేగనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 7 to 8, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కారం ఏం వేయట్లేదు, అందుకే ఎక్కువ పచ్చిమిర్చిని వేసేసాను. కరివేపాకు కూడా వేసుకొని అన్నింటినీ వేగనివ్వాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంతవరకు కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయల్ని యాడ్ చేసుకోవాలి. ముక్కలకి ఆయిల్ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజులో ఉండే టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్చగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు పల్చగా ఉండాలి, మరి చిక్కగా ఉండకూడదు. చింతపండు గుజ్జు వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ మెంతి పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూసినట్లయితే సూప్ నుంచి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. అలాగే సొరకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ టేస్టీ సొరకాయ దప్పనం సర్వింగ్కి రెడీ అయిపోయింది. పప్పు కాంబినేషన్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో. కామెంట్ చేయండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.